హాయ్ వ్యూవర్స్, నిన్నటి నుంచి సినీ ఇండస్ట్రీ వాళ్ళని మన సమాజంలో జనాలు ఒకళ్ళని మించి ఒకళ్ళు, అరే ఏంటి అసలు వీళ్ళు, డ్రగ్స్ ఏంటి, రేవ్ పార్టీలు ఏంటి, హైదరాబాద్ కాదని బెంగళూరులో బియర్ ఫామ్ హౌస్ ఏంటి, ఎవరు గోపాలరెడ్డిది అంట, ఎవరు వాసని వ్యాపారం అంట, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇక వాళ్ళు ఇష్టం అన్నట్టు అయిపోయింది. ఎవరు ఇష్టం అంటే చేతిలో స్మార్ట్ మొబైల్ ఉందా, ఇక వాళ్ళు ఇష్టం. అయితే శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చాడు, జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చాడు, హేమ క్లారిటీ ఇచ్చానని అనుకుని ఆమె అడ్డంగా ఇరుక్కుంది అన్న వేళ బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. అసలు అసలు ఏం జరిగింది? వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. సన్ సెట్ టు సన్ రైజ్, దట్ మీన్స్ సూర్యాస్తమయం టు సూర్యోదయం, అంటే ఇక సాయంత్రం మొదలెడితే తెల్లవారిన దాకా ఇక పార్టీ అన్నట్టు. దాదాపు 100 నుంచి 200 మంది ఉన్నారంటున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. అక్కడ కొంతమంది కారులు సీజ్ చేశారు. అలా కారులు సీజ్ చేస్తున్న మూమెంట్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎవరైన ప్రస్తుత మంత్రి ఏపీ, అయితే ఆయన స్టిక్కర్లు, దట్ మీన్స్ ఆయనకు సంబంధించినటువంటి స్టిక్కర్లు కార్లు, జనరల్గా నా తెలిసిన మిత్రులు కానీ గతంలోనే ఇలాగ కొంతమంది ఎమ్మెల్యే కారుల స్టిక్కర్లు, మంత్రి కారుల స్టిక్కర్లు వేరే వాళ్ళు పెట్టుకున్నప్పుడు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఇయర్లీ ఇదిగో 2 స్టిక్కర్లు ఇస్తారు, మేము మా కార్లకు అన్నట్టుకు పెడతాం, ఇంకోటి ఎక్కడన్నా కనుక ఉంటే తీసుకుని వేరే వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు అంటే చెప్తారు. బట్ ఎంత ఫూలిష్నెస్ ఒకసారి మీరు చెప్పండి. స్టిక్కర్ అయినా ఒక నేమ్ బోర్డు అయినా అది ఎవరిదైతే వారికే కదా, అలా కాకుండా వేరేదానికి అంటే సరిపోతుందా? ఇప్పుడు టోల్ గేట్లు ఉంటాయి, టోల్ గేట్ల దగ్గర కూడా ఏ వెహికల్కి టోల్ గేట్ దగ్గర ట్యాక్స్ అది ఉండి చూస్తారా, అది కట్టాలి కట్టకూడదని చెప్పేసి ఉంటాయి. కొన్ని సందర్భాలలో అసలు ఆ పర్సన్ ఆ కారులో ఉన్నారా అది కూడా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే నార్మల్ వాళ్ళు ఈ స్టిక్కర్లు పెట్టుకొని హడావుడి చేస్తారు, అటు తిరుగుతూ ఉంటారు, దెన్ అప్పుడు ఎట్లా మిస్యూజ్ అయినట్టే కదా. అందుకని ఏం చేస్తారు, లోపల ఆ సార్ ఉన్నారా లేదా, ఆ జడ్జి ఉన్నారా లేదా, ఆ డిఫెన్స్ వాళ్ళు ఉన్నారా లేదా, ఆ మినిస్టర్ ఉన్నారా చెక్ చేస్తారు. వాళ్ళు కనుక లేరనుకోండి ఆటోమేటిక్గా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే అన్నట్టుగా చెప్తారు, టోల్ ఫీజు కట్టాల్సిందే అంటారు. నిన్న కూడా ఏమైంది, అక్కడ కార్లు దొరికితే అది మా కారు కాదు, వేరే వాళ్ళు మా స్టిక్కర్ వాడుకున్నా అని చెప్పేసి అన్నారు. సరే దాని మీద విచారం జరుగుతూ ఉంది. ఈ మూమెంట్లో నటి హేమకు సంబంధించి ఇది మనకి అఫీషియల్గా పోలీసులు చెప్పింది. నటేమో నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆ రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు, మరి నా పేరు ఎందుకు హైలైట్ చేసి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత కాసేపటికి ఏ టైప్ ఆఫ్ వీడియో అయితే ఆమె రిలీజ్ చేసిందో, ఆ రిలీజ్ చేసిన వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ, ఆమె వేసుకున్న డ్రెస్ కానీ, ఇవన్నీ కూడా ఏం చెప్పారు పోలీసులు, ఆ రేవ్ పార్టీ జరిగినటువంటి ఆ ఫామ్ హౌస్లోనే ఉన్నది, ఉండి ఈమె వీడియో చేసింది అని వాళ్ళు అన్నారు. అంటే ఓ రకంగా ఇప్పుడు హేమ దొరికిపోయినట్టే లెక్క. ఇక అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు ఇక్కడ రకరకాలు ఉన్నారట. వాసు అనే అతను హైదరాబాద్ చెందిన ఒక బిజినెస్ పర్సన్, అతను చాలామందితో సెలబ్రిటీ బాగానే క్లోజ్గా ఉంటాడట. లైక్ అతనే ఈ సన్ సెట్ టు సన్ రైజ్ అనే పేరు మీద ఈవెంట్ కండక్ట్ చేసి అలా. ఇక రేవ్ పార్టీ ఏంటి, రేవ్ పార్టీ మన గతంలో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఈ రేవ్ పార్టీలో నగ్నంగా డ్రెస్సు నగ్నంగా డ్యాన్సులు వేశారని, అండ్ కొంతమంది బయట నుంచి తీసుకొచ్చి వారితో అసభ్యకరంగా ఏదేదో చేపించారని రకరకాలుగా మాట్లాడతారు. అసలు రేవ్ పార్టీ అనే దానికి సంబంధించి మొత్తం చెక్ చేస్తే క్లారిటీ లేదు ఇంతవరకు. కొన్ని చోట్ల రేవ్ పార్టీ అన్నప్పుడు పోలీసులు భగ్నం చేశారన్నప్పుడు ఒంటి మీద డ్రెస్ లేకుండా కొంతమంది దొరికారంట. ఈ రేవ్ పార్టీ అంటేనే ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళతో ఉండొచ్చు అని అంటారు. అది గేలా, లెస్బియన్లా, ఆడ మగ, డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఒంటి మీద బట్టలు వేసుకోవచ్చు, ఒంటి మీద బట్టలు లేకుండా ఉండొచ్చు, ముద్దులు మురిపలు రకరకాలుగా. ఇవన్నీ కూడా ఏంది, రేవ్ పార్టీకి ఒక అబ్రివేషన్ లేకపోవటం, అసలు రేవ్ పార్టీ నిషిద్ధమా కాదనేది క్లారిటీ లేకపోవటం, అండ్ ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాక అసలు ఎవరు ఏం చేస్తారో తెలియకపోవటం, ఇలా రకరకాలు అన్నింటికి సంబంధించి ఇప్పుడు ఈ రేవ్ పార్టీకి సంబంధించి కూడా అటువంటిదే. గతంలో హైదరాబాద్లో అకున్ సబరవాల్ అని చెప్పేసి ఉన్నప్పుడు ఆయన ఈ సినిమా వాళ్ళకి సంబంధించి కొంతమందిని తీసుకెళ్లారు, టెస్ట్ చేశారు, ఆ తర్వాత ఏమైందంటే ఎవరికి తెలియదు.
బట్ ఆ తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటి, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళంతా కూడా దోషులు కాదు, వాళ్ళల్లో కొంతమంది డ్రగ్ పెడ్లర్లు అంటే డ్రగ్స్ సప్లై చేసే ప్యాచ్ వాళ్ళు మాత్రమే దోషులు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధితులు అని చెప్పేసి తేల్చేశారు. ఈవెన్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఐ థింక్ సో, అతని విషయంలో కూడా చివరికి తేల్చింది ఏంటంటే అతను బాధితుడు అని చెప్పేసి. బట్ అంతకుముందు అతని దగ్గర ఎక్కువ మొత్తంలో పట్టుబడింది అద్దెని ఇదని అన్నారు. సో ఈ డ్రగ్స్ విషయంలో కూడా ఎక్కడైనా ఇటువంటి పార్టీ జరుగుతున్నప్పుడు కూడా సర్టన్ కంటెంట్ ఏదో ఉంటుంది, ఈ డ్రగ్స్ కంటెంట్ అది అన్నది కొన్ని గ్రాముల వరకు ఉండొచ్చు అన్నట్టు, అంతకుమించి దాడితే మాత్రం కేసు బుక్ అయ్యింది అన్నట్టు. మరి కొన్ని గ్రాములు ఉండేది ఏంటంటే బాధితులు విక్టిమ్స్ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వదిలేస్తారు అన్నట్టు. సో ఇవన్నీ మీరు చూడండి, మన న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యి ఎంతమంది కేసులు పడ్డాయో చెక్ చేస్తా పోతా ఉంటే చివరికి కూడా తేలుతుంది ఏంటి, పాపం అండి బాధితులు అండి అన్నట్టుగానే కనిపిస్తున్నారు. మరి పోలీసుల రైట్లు ఏంటి అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు. మీకు అర్థమవుతుందా, కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా నేను చెప్తున్నా. ఇటువంటి రేవ్ పార్టీలు గతంలో ఎన్ని జరిగాయి, అందులో ఎంతమంది పట్టుబడ్డారు, వారిలో శిక్షలు ఎవరికి పట్టి, ఇది చెక్ చేయండి చాలు మీరు. సో ఇవన్నీ కూడా ఏంటి, జస్ట్ అక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్ని ఆపాలి అండ్ అందులో ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారో వారిని కాపాడాలి. డ్రగ్ పెట్టలేదు కనుక ఉన్నట్టు వాళ్ళని పట్టుకోవాలి, వీళ్ళనక ఎవడున్నట్టు మొత్తం లాగాలి. ఇది మెయిన్. అక్కడ నిన్న జరిగింది కూడా ఆల్మోస్ట్ అదే. ఇక హేమ వచ్చేసి ఉంది అనే మీద పోలీసులు క్యారెక్టర్ ఇస్తున్నారు అండ్ ఆమె మీద సెకండ్ కేసు అంటే ఒకటి డ్రగ్స్ తీసుకున్న వారిలో పార్టీ అటెండ్ అయిన వారిలో ఆమె ఉన్నారన్నట్టు ఒకటి, రెండు కావాలని పక్కదో పట్టించే విధంగా ఆమె ఎందుకు ఇంకొక వీడియో రిలీజ్ చేసింది అన్నది ఇంకోటి, రెండు కేసులు నమోదని చెప్పేసి అంటున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక శ్రీకాంత్, అరే నా ఫోటో చూసి నేనే షాక్ అయి ఉన్నాను, అచ్చు నాలాగా ఉన్నాడు అతను, బట్ నేను హైదరాబాద్ ఉన్నాను, నేను ఏ రోజు ఏ రేవంత్ పార్టీకి వెళ్ళింది లేదు, పబ్బులకి ఇట్లా అడవాడు కూడా తెలియదు, ఎప్పుడన్నా వెళ్తే బర్త్డే పార్టీకి వెళ్తాను, అది కూడా వెళ్ళిన కాసేపు ఉంటే వచ్చేస్తాను, నేనైతే కాదురని అయినా చెక్ చేసుకుంటారు బాబు, నా పేరు దయచేసి వాడొద్దని చెప్పేసి అన్నాడు. కమింగ్ టు జానీ మాస్టర్, ఇతను జనసేనలో ఉన్నాడు ఇప్పుడు, వాడు పవన్ కళ్యాణ్కి సపోర్టు, దెన్ ఇతను ఇరికిద్దామన్నట్టు కొంతమంది ప్లాన్ చేసి అతను ఈమె అంటే అతను కోలుకొద్దును ఇంకో అతన్ని హైలైట్ చేస్తూ హడావిడి చేస్తూ ఉన్నారు. దెన్ అతను కూడా చెప్పున్నాడు, అరే బాబు నేను అక్కడ లేను, మీరు క్రాస్ చెక్ చేసుకోండి, కొంచెం అలా ఉన్నారు అనగానే శ్రీకాంత్ని నన్ను ఏంటి అసలు ఇది అని చెప్పి అతను క్లారిటీ ఇచ్చున్నాడు. హేమ మాత్రం నిన్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీసులు క్లారిటీ ఇచ్చారు చూసారా, ఇక ఆ తర్వాత పాపం ఆమె సైలెంట్ అయిపోయింది. అఫ్కోర్స్ పాపను వాడు యూజ్ చేయకూడదేమో, ఎందుకంటే అందులో ఆమె ఉంది అని అంటున్నారు. అయితే ఆమె డ్రగ్స్ తీసుకుందా లేదా, ఈ వచ్చినటువంటి వారిలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చున్నారు, వీళ్ళు డ్రగ్స్ తీసుకుంది ఎంతమంది, అసలు వీళ్ళు ఇన్వైట్ చేసింది ఎవరు అండ్ డ్రగ్స్ అక్కడ సప్లై చేసింది ఎవరు, ఇవన్నీ కూడా ప్రాపర్గా విచారణ చేస్తే తెలుస్తుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక రేవ్ పార్టీలో ఇంత భారీగా ఈ సెలబ్రిటీలు కావచ్చు అండ్ పొలిటీషియన్స్ కావచ్చు అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ పిల్లలు కావచ్చు, వాళ్ళ ఎక్కువ మొత్తంలో పట్టుబడింది దొరికిందంటే ఇక్కడే. సో వీళ్ళు డ్రగ్స్ ఎంతమంది తీసుకున్నారు అండ్ ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంది. హేమ అయితే అందులో ఉంది అనేది క్లారిటీ అయితే వస్తుంది, శ్రీకాంత్ లేడు, జానీ మాస్టర్ అయితే లేడు. అది వాసు అనే ఒక బిజినెస్ పర్సన్ సంబంధించినటువంటి పార్టీ, బీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పేసి బెంగళూరు, ఆ బీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ వచ్చేసి గోపాల్ రెడ్డి అని మనకు తెలుస్తాం.